ప్రకాశం జిల్లా కంబంలో మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ నాగార్జున రెడ్డి జయంతిని పలువురు వైసీపీ నాయకులు నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల ప్రతాప్ రెడ్డి, గెద్దలూరు ఎమ్మెల్యే అన్న వెంకటరామబాబు మధ్య మాటల దాడి జరిగింది. ఈ సందర్భంగా కందుల గౌతమ్ రెడ్డి 500 మంది స్త్రీలకు చీరలు, 300 మంది పురుషులకు బట్టలు అందించారు. ఈ సందర్భంగా గిద్దలూరు ఎమ్మెల్యే అన్న వెంకటరామబాబు మాట్లాడుతూ, సీఎం జగన్ అభివృద్ధికి చిరునామాగా మారారని, వెలిగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు ఆయన చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని, పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన పథకాలతో ప్రజలందరూ సంతృప్తిగా ఉన్నారని, రాష్ట్రానికి 3 రాజధానులు ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేందుకు అడుగులు వేశారని అన్నారు. అనంతరం ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, సీఎం జగన్ తీసుకున్న 3 రాజధానుల నిర్ణయం పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని అన్నారు. అంతేకాకుండా ఇంకా చాలా పథకాలు ప్రజలకు చేరవలసి ఉందని, రాజధాని గ్రేటర్ రాయలసీమలో పెట్టి ఉంటే బాగుండేదని, ప్రస్తుతం 3 రాజధానులు ఉండటం వల్ల పెద్దగా ఉపయోగం లేదన్నారు. దీంతో ఏకీభవించని గెద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకటరామబాబు ఇలా మాట్లాడడం సరైన పద్ధతి కాదని, సీఎం జగన్ సరైన నిర్ణయం తీసుకున్నారని గంగుల ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్యే అన్నా వెంకటరామబాబు ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి. దీంతో కొద్దిసేపు స్టేజీపైన ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పక్కన ఉన్న మిగతా నాయకులు సముదాయించేందుకు ప్రయత్నించారు. అయినా కానీ ఎమ్మెల్యే అన్నా వెంకటరామబాబు గంగుల ప్రతాప్ రెడ్డి వ్యాఖ్యల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. నాకు రేపేదో ఇది వచ్చింది, రేపే రెండో వస్తుంది, నేనేదో ముఖ్యమంత్రి అవుతానని కాదు, అట్లా ముఖ్యమంత్రి కావాలని కేవలం కోరుకుంటూ చేసింది మీరు అని ఖచ్చితంగా చెప్తా, కాదంటారని చెప్పమనండి. ఆ ఛాలెంజ్ చెప్తున్నా, కేవలం ముఖ్యమంత్రి వేరే కాదు. ఈరోజు ముఖ్యమంత్రి అయినాక నువ్వు చేస్తున్నది ఏంటి? ఇంట్లో కూర్చున్నావు అని చెప్తున్నా. ఒక్కసారి ఇంతమంది కరోనా ఇబ్బంది పడుతుంటే ఒకరోజు వచ్చి చూసేటువంటి అవకాశం నీకు లేదని అడుగుతున్నా. ప్రపంచం అంతా అందరు లీడర్లు తిరుగుతున్నారు. ఒక ట్రంప్ తీసుకుంటే దేశమంతా తిరిగినాడు. ఇట్లా నేను తప్పు పట్టడానికి కాదు, నువ్వు మాట్లాడినందుకు నేను మాట్లాడాల్సి వస్తుందని దయచేసి. ఎందుకంటే నాయకత్వం ఎప్పుడు కూడా మేము మా బిడ్డ ఒక నిమిషం నష్టపడి, అందుకోసమే నేను చెప్తున్నా, ఇది ఒక నిమిషం చెప్పలేదు, నేను కంప్లైంట్ చేస్తాను. అదే ఏంటది? ఏది కరెక్ట్ కాదు? నేను చెప్పిన మాట వాస్తవం కదా? ప్రజల్లో లేదా అని అడుగుతున్నాను. ఏమదండి? ఏం కరెక్ట్ కాదు? సీఎం అంటే కరెక్ట్ కాదులేండి మీరు. సీఎం అంటే బాగుండలేదని అంటే బాగుండలేదు సార్ చెప్తున్నారు. హ్యాపీగా ఫ్రెండ్స్ గా ఉండండి. సార్ మీరు ఆవేశపడకండి. అంటే సీఎంలు అంట కరెక్ట్ కాదని ఆయన లేచండి. సీఎంలు అంటాము, సీఎం ఎందుకంటారు?